एपी फाइबर नेट अक्रमाल जरगायनी वच्चिन आरोपणलपै सीआईडी विचारण वेगवंतं चेसिंदे। गतंलो फाइबर नेट को एमडीगा पनिचेसिन आईआरटीएस अधिकारी सांबशिवरावును सीआईडी अरेस्ट चेसिंदे। गत 5 रोजुलुगा सांबशिवरावును విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో విచారించిన సిఐడి శనివారం హఠాత్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది। తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 149 కే ఫోన్ ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ ఇచ్చేందుకు ఏపీ ఫైబర్ నెట్ ను ఏర్పాటు చేశారు। ఏపీలోని అన్ని జిల్లాల్లో ఈ ఫైబర్ నెట్ ను అమలు చేసేందుకు ప్రయత్నించారు। అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ లో 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని విస్తృతంగా ప్రచారం చేసింది। ఆ తర్వాత ఈ స్కామ్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ఉందని కూడా వైసీపీ నేతలు ప్రచారం చేశారు। చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లోకేష్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు। ఆయనకు ఈ ఫైబర్ నెట్ తో సంబంధం లేదని ఆ తర్వాత అధికారులు తేల్చారు। ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది। ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు ఫైబర్ నెట్ అధికారులు విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు। దీనిపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది। ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది। ఇందులో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో మొత్తం 19 మందిని నిందితులుగా పేర్కొన్నారు। వీరిలో ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన వేమూరి హరిప్రసాద్, ఫైబర్ నెట్ ఎండి, టెర్రా సాఫ్ట్వేర్ కు చెందిన తుమ్మల గోపిచంద్ తో పాటు పలువురి పేర్లను ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు। ఫైబర్ నెట్ కు అవసరమైన ట్రిపుల్ పే బాక్సులు, కేబుళ్లు, ఇతర పరికరాలను సరఫరా చేసేందుకు టెర్రా సాఫ్ట్వేర్ కు 360 కోట్ల రూపాయలకు ఇచ్చిన టెండర్ లో అక్రమాలు జరిగాయని సిఐడి ఎఫ్ఐఆర్ లో పేర్కొంది। టెర్రా సాఫ్ట్వేర్ ను బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ హరిప్రసాద్, ఎండి సాంబశివరావు ఆదేశాల మేరకు ఆయనను టెర్రా సాఫ్ట్వేర్ ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి కాంట్రాక్టు ఇచ్చారని సిఐడి ఆరోపించింది। అర్హత లేకున్నా టెర్రా సాఫ్ట్వేర్ కు కాంట్రాక్ట్ ఇవ్వడం చట్ట విరుద్ధమని, సుమారు 150 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని సిఐడి పేర్కొంది। సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పై వారం రోజుల క్రితం విచారణకు హాజరు కావాల్సిందిగా వేమూరి హరిప్రసాద్, కె సాంబశివరావు, తుమ్మల గోపిచంద్ కు నోటీసులు జారీ చేసింది। ఫైబర్ నెట్ కు ఎండిగా పనిచేసిన సాంబశివరావును గత సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి కోరింది। దీంతో ఆయన అప్పటి నుంచి ప్రతిరోజు హాజరవుతున్నారు। శనివారం వరకు ఆయనను విచారణకు పిలిచారు। శనివారం మధ్యాహ్నం సాంబశివరావును అరెస్ట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు। ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సిఐడి కోర్టులో హాజరుపరిచారు। కోర్టు రిమాండ్ విధించింది। ఈ కేసులో వేమూరి హరిప్రసాద్, టెర్రా సాఫ్ట్వేర్ ఎండి గోపిచంద్ను కూడా సిఐడి అధికారులు విచారణకు పలుమార్లు పిలిచారు।